టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతోందని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి చెప్పారు. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఆసుపత్రి పనులను మంగళవారం ఈవో ఏవి ధర్మారెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, గడువులోగా పూర్తయిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం సేకరించిన భూమిలో ఉన్న రుయ ఆసుపత్రి, క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సా వార్డును పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నందువల్ల ఈ వార్డును తాత్కాలికంగా మరో చోటికి తరలించాలని రుయ అధికారులకు సూచించారు. స్థలం గుర్తించి కొత్త భవనం నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈవో టీటీడీ అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ సదాభార్గవి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. అది అనుకున్న టార్గెట్లోనే జరుగుతుంది. ఓన్లీ 15-20 రోజులు కొద్దిగా వెనకబడి ఉంది. అది కూడా జూలై ఎండింగ్ కల్లా అప్ టు డేట్, అంటే మేము అనుకున్న టైంకి షెడ్యూల్స్తో ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. నిర్మాణం కూడా చాలా చక్కగా ఉంది, మంచి క్వాలిటీతో జరుగుతూ ఉంది. డిసెంబర్ కల్లా దీన్ని ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి మేము సంకల్పం చేసుకున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బైఫర్కేషన్ ముందు కానీ బైఫర్కేషన్ తర్వాత కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి మీరు ఊహించుకుంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ హాస్పిటల్ అవుతుంది.